మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలో చిత్తూరు పోలీసులు మా మీద నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి నారాయణ గారి కుమార్తెలు వాళ్ళ అల్లుడితో పాటు మరికొందరికి కూడా హైకోర్టును ఆశ్రయించారు ఇంతకుముందే. దాని మీద విచారణ జరిపి తుది తీర్పు ఇవ్వడానికి సిద్ధపడింది హైకోర్టు ఈ నెల 19వ తేదీ. అప్పుడు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్ రెడ్డి జోక్యం చేసుకొని అదనపు అడ్వకేట్ జనరల్ వస్తారు, వాదనలు వినిపిస్తారు, కాసింత సమయం కావాలి అని చెప్పి అడిగితే అప్పుడు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు, తుది తీర్పు ఇచ్చేటప్పుడు మళ్ళీ ఇలా అడగడం ఏంటి సరే అని చెప్పి విచారణ ఈ నెల 26కు వాయిదా వేశారు. సో తాజాగా విచారణ జరిగింది వీళ్ళు దాఖలు చేసిన పిటిషన్ల విషయంలో. మళ్ళీ తాజా విచారణ సందర్భంగా అదనపు పీపీ దుష్యంత్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ అనారోగ్యం కారణంగా రాలేకపోయారు, మరికొంత సమయం ఇస్తే తాను మళ్ళీ వాదనలు వినిపిస్తారు అని చెప్పి చెబితే పిటిషనర్ల తరపున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పదే పదే ఇలా సమయాన్ని కోరడం, తుది తీర్పు ఇచ్చేటప్పుడు మళ్ళీ ఏజీఓ అదనపు ఏజీఓ వచ్చి వాదనలు వినిపిస్తారంటే ఈ కేసును మళ్ళీ మొదటి నుంచి విచారించమని చెప్పి అడగడమే, సో వాళ్ళకు ఆ టైం ఇవ్వకూడదు అని చెప్పి తాను కూడా అడిగితే, సో ప్రభుత్వ అదనపు పీపీ వాదనను పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయమూర్తి గారు మరింత సమయం ఇవ్వకుండా వాళ్ళు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను పరిష్కరిస్తున్నట్లు ప్రకటించి కొన్ని కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఆగ్నేష్ కుమార్ కేసు విషయంలో ఏవైతే మార్గదర్శకాలు ఇచ్చిందో ఆ మార్గదర్శకాలను ఖచ్చితంగా పోలీసులు పాటించాలి, 41A కింద నోటీసులు ఇచ్చి మొదట వాళ్ళ వివరణ తీసుకోవాలి, దీనికి సంబంధించి పూర్తి స్థాయి నిబంధనలను ఆ ఉత్తర్వుల్లో మేము పొందుపరుస్తాము అని చెప్పి జడ్జి గారు చెప్పారు, జస్టిస్ మన్మథరావు గారు. అదే సమయంలోనే దమ్మాలపాటి శ్రీనివాస్ గారు 41A నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోమంటున్నారు. అయితే వీళ్ళ మీద పెట్టినటువంటి ఐపీసీ సెక్షన్లు అండ్ అదే సమయంలో 409 సెక్షన్, 409 అంటే విశ్వాసఘాతుకం కిందకు వస్తుంది, ఈ సెక్షన్ కూడా ఫైల్ చేశారు కాబట్టి 41A అనే నిబంధనను ఉల్లంఘించే అవకాశం ఉంది కాబట్టి 41A నోటీస్ డెఫినెట్లీ ఇవ్వాలి అండ్ 409 సెక్షన్ వీళ్ళకు వర్తించదు. సో వీళ్ళ మీద పెట్టినటువంటి ఐపీసీ సెక్షన్ అవి కూడా వర్తించవు, సో వాటిని కొట్టివేసుకుంటూ అయినా తీర్పు ఇవ్వండి అని చెప్పి అడిగితే వీళ్ళ మీద పెట్టిన ఐపీసీ సెక్షన్లు వర్తిస్తాయా లేదా అన్నది విచారణ సందర్భంగా కింది కోర్టు చెబుతుంది అండ్ 409 సెక్షన్ వర్తిస్తుందా లేదా అన్నది కూడా కింద కోర్టే చెబుతుంది. మరి ఈ తీర్పులో మేము అన్ని వివరాలను పొందుపరుస్తున్నాం, పోలీసులు సుప్రీంకోర్టు ఆర్నేష్ కుమార్ విషయంలో కేసు విషయంలో ఇచ్చిన మార్గదర్శకాలను తూచా తప్పక పాటించాలి, 41A కింద నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాలి, తుది తీర్పులో మేము ఇవన్నీ కూడా పొందుపరుస్తాము అని చెప్పి వీళ్ళు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను మేము పరిష్కరించాము అని చెప్పి హైకోర్టు అయితే ప్రకటించింది. సో ఇప్పుడు ఈ విచారణ సందర్భంగా పోలీసులు తదుపరి వీళ్ళకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవచ్చు, వివరణతో సంతృప్తి చెందకపోతే తదుపరి ఇంక అడుగులు ఎలా అయినా వేయచ్చు, బట్ పోలీసులకైతే ఈ ఆప్షన్ ఓపెన్ అయినట్లే. మరి అటువైపు పిటిషన్దారుల నుండి మరే రకమైన కనుక స్టెప్స్ ఉంటాయి, వాళ్ళు ఎలా ముందుకెళ్తారు అన్నది పోలీస్ తదుపరి యాక్షన్ను బట్టి డిసైడ్ అవ్వచ్చేమో.